కార్గిల్ విజయాన్ని సాధించి 20 ఏళ్లు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని గుంటూరు వసంతరాయపురంలోని లూర్డ్ పాఠశాలలో కార్గిల్ విజయ దివస్ వేడుకలు నిర్వహించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన గుంటూరు క్షేత్రీయ ప్రచార విభాగం వారు కార్గిల్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలు, భారత సైనికుల ఘనతను వివరించే విధంగా ప్రత్యేక వీడియోను విద్యార్థులకు ప్రదర్శించారు. భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అలాంటి దేశంలో ఓ యుద్ధ విజయాన్ని వేడుకలుగా నిర్వహించుకోవడం వెనుక భారతదేశ దౌత్య నీతి దాగి ఉందని క్షేత్ర ప్రచారాధికారి శ్రీ నాగసాయి సూరి తెలిపారు. నియమాలను ఉల్లంఘించి దొడ్డిదారిన భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలను నాటి భారత ప్రభుత్వం సైన్యం విజయవంతంగా తిప్పికొట్టగలిగిందని, ప్రపంచవ్యాప్తంగా భారత శౌర్య పరాక్రమాలను దౌత్య నీతిని తెలియజేసేందుకు ఈ యుద్ధం మంచి అవకాశంగా ఉపయోగపడిందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ సైనికుల స్ఫూర్తితో గుండెల్లో దేశభక్తిని నింపుకోవాలని ఆకాంక్షించారు. భారతీయ సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లూర్దు సౌరయ్య తెలిపారు. మంచుకొండలపై మాటు వేసి భారతదేశాన్ని దొంగ దెబ్బతీయాలని ప్రయత్నించిన పాక్కు తగిన గుణపాఠం నేర్పించిన మన సైనికుల తెగువ, శౌర్యం నిరుపమానమైనవని కొనియాడారు. ఎముకలు కొరికే చలిలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడి అమరులైన భారతీయ వీర సైనికులకు నివాళులర్పించారు. భారతీయ సైనికుల స్ఫూర్తి ప్రతి విద్యార్థిని ఉన్నతమైన పౌరుడిగా మలుస్తుందని ఆకాంక్షించారు. కార్గిల్ విజయ దివస్ ను పురస్కరించుకుని నిర్వహించిన ప్రకృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మరియు కృష్ణా జిల్లాల క్షేత్ర ప్రచారాధికారి శ్రీ నాగసాయి సూరి, లూర్దు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లూర్దు సౌరయ్య సహా క్షేత్రీయ ప్రచార కార్యాలయ ఉద్యోగులు, లూర్దు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.